సో హలో గాయస్, నా అపరాధే. మీరు చూస్తున్నారు రస్సెల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో మన ఎలిమినేషన్ చేంబర్ హైలైట్స్ విన్నర్స్ ప్రిడిక్షన్ వీడియో. అంటే స్పెషల్లీ ఈ వీడియో బెట్టింగ్ ఓడ్స్ వీడియో అనమాట. అంటే మన బెట్టింగ్ ఓడ్స్ ఏ సూపర్ స్టార్కి సపోర్ట్ చేస్తా, అంటే మనకి ఎలిమినేషన్ చేంబర్లో ఏమేమి మ్యాచెస్ చూడడానికి దొరుకుతాయో అండ్ ఆ మ్యాచెస్లో మన బెట్టింగ్ ఓడ్స్ ఏ సూపర్ స్టార్స్కి సపోర్ట్ చేస్తున్నాయి మొత్తం నేను మీ అందరికీ ఈరోజు ఈ వీడియోలో లైన్ బై లైన్గా అప్డేట్ ఇచ్చేస్తాను. అంటే డేట్ అండ్ టైం గురించి మరొకసారి అప్డేట్ ఇచ్చేస్తాను. కానీ గాయస్, మనము బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడే ముందు మనం కొన్ని చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నాయి. సో అప్డేట్స్ గురించి మాట్లాడదాం. లైక్ రీసెంట్లీ మన గేమ్ ట్రిపుల్ హెచ్కి కోడీ రోడ్స్ గురించి అడిగినారనమాట. అంటే మీద గుర్తుండొచ్చు, కోడీ రోడ్స్ ఏఈడబ్ల్యూ వెళ్ళినప్పుడు, అంటే ఏడబ్ల్యూ స్టార్ట్ చేసినప్పుడు మన కోడీ రోడ్స్ ఎంట్రీ అయినప్పుడు ఫస్ట్ టైము మన గేమ్ ట్రిపుల్ హెచ్ది త్రోన్ బ్రేక్ చేసినారు కదా, సుతితో బ్రేక్ చేసినారు మన కొడి రోడ్స్. సో దాని గురించి అడిగినప్పుడు మన ట్రిపుల్ హెచ్ నవ్వినారు. అండ్ మన ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పినారు చూడండి, నిజం చెప్పాలంటే ఆ టైంలో నాకు చాలా నవ్వొచ్చింది. ఎందుకంటే నేను కొడి రోడ్స్ నా ముందు వచ్చిన కిడ్ అనమాట, చిన్న బచ్చా. ఎందుకంటే చూడండి, అంటే బచ్చా అన్నప్పుడు కిడ్ అన్నప్పుడు మీరు కొంచెం రాంగ్ వేలో తీసుకుంటారు. ఎందుకంటే చూడండి, చిన్నప్పుడు చూస్తా అంటే మన కొడి రోడ్స్ చాలా చిన్నగా ఉండే, అప్పటి నుంచి నేను చూస్తున్నాను కొడి రోడ్స్కి. సో అందుకే నేను కొడి రోడ్స్కి కిడ్ అని చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇప్పుడు ఎవరున్నా సరే, ఇప్పుడు కొడి రోడ్స్ ప్లేస్ ఏమన్నా సరే సేమ్ నేను ఇలాగే చేసుకుండేమో చెప్పలేము, కానీ నాకైతే ఆ టైం చాలా నవ్వొచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అంతా సీరియస్, అంటే చూడండి ఓపెన్ చెప్పాలంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ అంత సీరియస్ ఏం తీసుకోలేదంట. కొడి రోడ్స్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్, చాలా అంటే చాలా మంచి పేరు సంపాదించిండు. అంటే ఒక చిన్నతనం ఉండే మన కొడి రోడ్స్లో, కానీ ఇప్పుడు స్లోలీ స్లోలీ ఇండస్ట్రీలో చాలా మంచిగా ఎదిగిండు మన కొడి రోడ్స్ అని. మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఆ లైట్ తీసుకున్నారు అంటే అలాంటి ఫీలింగ్స్ నా మనసులో ఏం లేవు. అంటే ఆ టైంలో ఆ సుత్తితో అంతా హీరో కొట్టడము, ట్రిపుల్ హెచ్కి ఎక్కరి వేయడము, డబ్ల్యూడబ్ల్యూకి ఎక్కరి వేయడము, సో ఇదంతా మన ట్రిపుల్ హెచ్ అంటే కొంచెం మనసులో పెట్టుకోలేదంట. అంటే కొడి రోడ్స్ కోసం చాలా మంచి ఫీలింగ్స్ ఉన్నాయి, కొడి రోడ్స్ మంచి సూపర్ స్టార్ అని మన గేమ్ ట్రిపుల్ హెచ్ రియాక్షన్ ఇచ్చినారు. బాస్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. అండ్ చాలామంది ఏమంటారు అంటే ఆ టైంలో కొడి రోడ్స్ ఇవన్నీ చేసిండనే కొడి రోడ్స్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ రివెంజ్ తీసుకుంటుండే, రివెంజ్ తీసుకుంటుందని చెప్తున్నారు. కానీ నిజం చెప్పాలని చూడండి, ఒకవేళ మన గేమ్ ట్రిపుల్ హెచ్కి రివెంజ్ తీసుకోవాలని మనసులో ఉంటే, అంటే అసలు ఇంత పుష్ ఇవ్వకపోతుండే అనమాట. సైన్ చేసుకుని ఎక్కడో అంటే ఒక మూలలో పడేస్తుండే అనమాట, చిన్న చిన్న మ్యాచ్ చేస్తుండే ఇంత పుష్ ఇవ్వకపోతుండే. మీరు ఒకటి గమనిస్తున్నారా అంటే మన కొడి రోజు వచ్చినప్పటి నుంచి, అంటే రసల్ మేనియాలో వచ్చినారు 2022లో, అండ్ రాగానే ఒకటే ఒక సంవత్సరంలో రసల్ మేనియాలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసినారు మన రోమన్ రెన్స్తో. అండ్ ఇప్పుడు మరొకసారి రోమన్ రెన్స్తో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయబోతున్నారు. సో మామూలు పుష్ కాదనమాట, గేమ్ ట్రిపుల్ హెచ్ బాగానే పుషిస్తున్నారు మన ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్కి. ఓకే, అండ్ బాస్ అంతేకాదు, మీద గుర్తుండొచ్చు మన బాబీ రూడ్, అంటే మన రోబర్ట్ రూడ్, మన బాబీ రూడ్ అని చాలామంది మన బాబీ రూడ్కి మర్చిపోయినట్టు ఉన్నారు. ఎందుకంటే ఆ టైం నుంచి మన బాబీ రూడ్ మనకి మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేరు. కానీ నిజం చెప్పాలంటే మన బాబీ రూడ్ మన డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నారు, అంటే బ్యాక్ స్టేజ్ ఉంటారు. ఎందుకంటే బ్యాక్ స్టేజ్ ప్రొడ్యూసర్ అనమాట మన బాబీ రూడ్, చాలా మ్యాచెస్ ప్రొడ్యూస్ చేసినారు మన బాబీ రూడ్. సో బ్యాక్ స్టేజ్ హ్యాస్ ఎ ప్రొడ్యూసర్ పనిచేస్తున్నారు. సో రీసెంట్లీ మన బాబీ రూడ్ ఏమని చెప్పినారు అంటే చూడండి, నేను ఇంజుర్డ్ ఉండే సో అందుకే నేను ఇన్ రింగ్ యాక్షన్లో కనిపించలేదు. కానీ ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే, నాకు మన డబ్ల్యూడబ్ల్యూ డాక్టర్స్ మెడికలీ క్లియర్ చేసినారు. కానీ అంటే మన బాబీ రూడ్ ఏమని చెప్పినారంటే, ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ గురించి మాట్లాడితే ఎప్పుడైనా నాకు ఏమైనా అవకాశం దొరికినప్పుడు మేబీ నేను ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తానేమో, కానీ ప్రెసెంట్ కోసం నేను నా ప్రొడ్యూసర్ జాబ్కి నేను చాలా ఎంజాయ్ చేస్తున్నానని మన బాబీ రూడ్ చెప్పినారు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు బ్యాక్ స్టేజ్ అంటే ఒక సంవత్సరం అయిపోయినా కూడా బ్యాక్ స్టేజ్ ఒక సంవత్సరం నుంచి మన బాబీ రూడ్ ఒక ప్రొడ్యూసర్లా పనిచేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఆ జాబ్ చాలా అంటే చాలా నచ్చిందంట. సో అందుకని ఇప్పుడు నేను నాకు నచ్చింది నేను చేస్తున్నానని ఒక టైప్లో మన బాబీ రూడ్ చెప్పేసినారు. కానీ ఒక మాట చాలా క్లియర్గా చెప్పేసినారు, అంటే చూడండి మీ అందరూ తెలుసు కదా, నెవర్ సే నెవర్. సో అందుకనే ఒక మాట చాలా క్లియర్గా చెప్పేసినారు మన బాబీ రూడ్. అండ్ అదేంటంటే, ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఏమైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఇన్ రియాక్షన్లో కనిపించొచ్చు అని చెప్పినారు. సో ఇప్పుడు మీరేమంటారు అంటే, మన బాబీ రూడ్ చాలా తొందరలోనే ఇన్ రియాక్షన్లో కనిపిస్తే మంచిదా, లేదంటే బ్యాక్ స్టేజ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్లో పనిచేస్తే మంచిదా, మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు మనము మన డాల్ఫ్ జిగ్లర్కి కంగ్రాచులేషన్ చెప్తాం. ఎందుకంటే రీసెంట్లీ మన ఎన్జేపీడబ్ల్యూలో ఐడబ్ల్యూజీపీ గ్లోబల్ ఛాంపియన్షిప్ గెలిచినారు మన డాల్ఫ్ జిగ్లర్. సో డాల్ఫ్ జిగ్లర్ కంగ్రాచులేషన్స్. అండ్ డబ్ల్యూడబ్ల్యూ బయట బాగానే పేరు సంపాదిస్తున్నారు మన డాల్ఫ్ జిగ్లర్. అండ్ రీసెంట్లీ ఒక మాట చాలా క్లియర్గా చెప్పినారు మన డాల్ఫ్ జిగ్లర్. అండ్ అది ఏంటంటే, నేను ఎప్పుడో డబ్ల్యూడబ్ల్యూకి రిలీజ్ చేయండి అని చాలా డిమాండ్ చేశాను. ఎందుకంటే నేను డబ్ల్యూడబ్ల్యూ బయట అవి కొంచెం చేద్దామంటే ఇలాంటి మ్యాచెస్ చేద్దాం అనుకున్నారంట. అండ్ ఫైనల్లీ మన డబ్ల్యూడబ్ల్యూ అండ్ మన డాల్ఫ్ జిగ్లర్ బయట కొంచెం బాగానే అంటే రెసన్ చేసి కొంచెం బాగానే పేరు సంపాదిస్తున్నారు. అండ్ అంతేకాదు, రీసెంట్లీ మన మ్యాట్రిడల్వి ఒక ఛాంపియన్షిప్ గెలిచినారు. సో ఇద్దరికి కంగ్రాచులేషన్స్. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు మనం మాట్లాడదాం ది యానిమల్ బటిస్టా గురించి. ఎందుకంటే బాస్ రీసెంట్లీ సోషల్ మీడియాలో ఒక ఫోటో మన బటిస్టా వీడియో వచ్చింది మీ స్క్రీన్ పైన. ఈ ఫోటో మన బటిస్టా అది చాలా అంటే చాలా ఎక్కువ వైరల్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, మన బటిస్టాకి రీసెంట్లీ ఆస్ట్రేలియాలో చూసినారు. సో మన బటిస్టా ఆస్ట్రేలియా వచ్చినారంటే కంపల్సరీ మేబీ మనకి ఒక సర్ప్రైజ్ రిటర్న్, అంటే
యాజ్ ఎ సర్ప్రైజ్ మన బటిష్టా వస్తారేమో ఎలిమినేషన్ చేంబర్ లో అని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. బట్ కొంతమంది ఫ్యాన్స్ ఈ ఫోటోని గుర్తుపట్టినారు అండ్ కొంతమంది ఫ్యాన్స్ ఏమని చెప్తున్నారంటే సోషల్ మీడియాలోనే ఈ ఫోటో ఇప్పటిది కాదు, చాలా పాత ఫోటో అని కొంతమంది ఫ్యాన్స్ దీనికి రిప్లై ఇవి ఇచ్చేసినారు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మీ అందరితో ఈ న్యూస్ ఎందుకు షేర్ చేస్తున్నాను చూడండి. ఈ ఫోటో అయితే పాతదంట కానీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు నా పని ఏంటంటే ఇప్పుడు ఏదైనా సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు మీ అందరితో కంపల్సరీ షేర్ చేయాలి. సో అందుకని మీ అందరితో షేర్ చేసినాను. సో ఇప్పుడు బటిష్టా వస్తారా రారా అది మనకి రేపే తెలిసిపోతుంది. బట్ ఛాన్సెస్ మాత్రం చాలా అంటే చాలా తక్కువ ఉంది, ఎందుకంటే ఈ ఫోటో ఒక పాత ఫోటో అని చాలా మంది సోషల్ మీడియాలోనే ఆన్సర్ ఇచ్చేసినారు. ఓకే అండ్ బాస్, ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఎలిమినేషన్ చేంబర్ డేట్ అండ్ టైం గురించి. నేను ఆల్రెడీ నేను రీసెంట్లీ ఒక డేట్ అండ్ టైం పైన సపరేట్గా వీడియో చేసిన, అంటే ఒక వీడియో నేను అప్డేట్ ఇచ్చేసానమాట మన ఎలిమినేషన్ చేంబర్ డేట్ అండ్ టైం గురించి. బట్ అయినా కొంతమంది నాకు అడుగుతున్నారన్నా ఎలిమినేషన్ చేంబర్ది డేట్ అండ్ టైం చెప్పని కొంతమంది నాకు రీసెంట్లీ కామెంట్ చేసినారు. సో చూడండి బాస్, రీసెంట్లీ ఏమైందంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ఏ మన ఫ్యాన్స్ అందరికీ ఒక ట్వీట్ చేసి మరి అంటే డేట్ అండ్ టైం గురించి అప్డేట్ ఇచ్చేసినారు. అండ్ ఆ ట్వీట్ ఏందో వీడియో వచ్చి మీ స్క్రీన్ పైన. సో మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఏమని రాస్తారు అంటే నో మ్యాటర్, అంటే మీరు ఈ వరల్డ్ లో ఎక్కడున్నా సరే నో మ్యాటర్, అంటే మీరు మీ ఫోన్ లో అంటే మీ అలారం పెట్టుకోండి, అంటే మీరు మీ అలారం సెట్ చేసుకోండి, ఎందుకంటే ఎలిమినేషన్ చేంబర్ లైవ్ అంటే చూడండి ఇక్కడ మొత్తం అంటే అన్ని కంట్రీ అంటే న్యూయార్క్ అంటే మన ఆస్ట్రేలియా మన ఇండియా అంటే మొత్తం రియాద్ అంటే మన సౌదీ మన ఫ్రాన్స్, సో ఇవన్నీ కంట్రీస్ ఇక్కడ మెన్షన్ చేసినారు. అండ్ దీంట్లో మన ఇండియా బి ఉంది. సో మన ఇండియా గురించి చాలా మంచి అనిపించింది అనమాట. సో మన ఇండియా టైం టేబుల్ ఇక్కడ మెన్షన్ చేసిన మీ స్క్రీన్ పైన 3:30 అంటే 2:30 నుంచి కిక్ ఆఫ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే మీకు ఒకవేళ తెలియదు అంటే మరోసారి చెప్పేస్తున్నాను, మన ఎలిమినేషన్ చేంబర్ ఇంక ఎప్పుడో కాదు రేపే. ఓకే 24th February రేపే మన ఎలిమినేషన్ చేంబర్ ఉంది. సో రేపు 2:30 నుంచి కిక్ ఆఫ్ స్టార్ట్ అయిపోతుంది. 3:30 నుంచి ఏమో మనకి మెయిన్ షో చూడడానికి దొరుకుతుంది. సో మీకు ఒకవేళ 2:30 టైం దొరకకపోయినా మీరు 3:30 వరకైనా మీరు కనీసం యాక్టివ్ అయిపోండి, ఎందుకంటే కొంచెం టైం తీయండి, ఎందుకంటే రేపు ఎలిమినేషన్ చేంబర్ మామూలుగా ఉండదు. 2:30 నుంచి కిక్ ఆఫ్, 3:30 నుంచి మనకి ఎలిమినేషన్ చేంబర్ది మెయిన్ షో చూడడానికి దొరుకుతుంది మన సేమ్ ఛానల్స్లో. ఓకే సో మీరు ఎలిమినేషన్ చేంబర్కి మిస్ చేయకుండా కంపల్సరీ చూడండి. ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఎలిమినేషన్ చేంబర్ బెట్టింగ్ ఓడ్స్ గురించి. అండ్ ఇంకా మనకి మ్యాచ్ లిస్ట్ ఏం రాలే, అంటే ఇప్పుడు లైన్ వల్ల ఇంకా మనకి ఏమేమి మ్యాచెస్ అంటే మ్యాచెస్ ఏమేమి చూడడానికి ఆ మ్యాచెస్ అయితే లిస్ట్ వచ్చింది, ఆ మ్యాచెస్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయినాయి. బట్ లైన్ బై లైన్ నడుస్తాయి కదా, అంటే స్టార్టింగ్లో ఏం మ్యాచ్ మనకి చూడడానికి వస్తుందో మెయిన్ ఈవెంట్లో ఏం జరుగుతుందో దాని లిస్ట్ అయితే రాలేదు. బట్ మనం మన ప్రకారం సెట్ చేద్దాం. సో చూడండి మన ఫస్ట్ అయితే మనకి అంత మంచిగా ఉంటే మన మెన్స్ లేదంటే మన ఉమెన్స్ది ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుంది. సో మన ఉమెన్స్ ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ గురించి మాట్లాడితే బాస్ మీ అందరూ తెలుసు ఆల్రెడీ, అంటే మన బెక్కీ లించ్ వర్సెస్ బియాంక బెలేర్ వర్సెస్ లీ మోర్గన్ వర్సెస్ నియోమీ వర్సెస్ మన టిఫినీ వర్సెస్ రకెల్ రోడ్రిగస్ మధ్యలో ఒక మంచి మన ఉమెన్స్ది ఒక చేంబర్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఈ చేంబర్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఆ సూపర్ స్టార్కి మన రియా రిప్లీతో ఫైట్ చేసే అవకాశం దొరుకుతాయి ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ అట్ రసల్ మేనియా. ఓకే సో ఇప్పుడు ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ లిస్టులో అయితే నంబర్ వన్ ప్లేస్లో మన బెక్కీ లించ్ ఉంది. ఎస్ గైస్, బెట్టింగ్ ఓడ్స్ లిస్టులో నంబర్ వన్ ప్లేస్లో మన బెక్కీ లించ్, సెకండ్ ప్లేస్లో మన బియాంక బెలేర్, థర్డ్ ప్లేస్లో మన లీ మోర్గన్. సో చూడండి ఒకటి గుర్తుపెట్టుకోండి, బెట్టింగ్ ఓడ్స్కి చీటింగ్తో ఎలాంటి సంబంధం ఉండదు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ సూపర్ స్టార్స్ ఉన్న మ్యాచెస్లో వాళ్ళు వన్ నుంచి అంటే ఎక్కువ మరి ఎక్కువ సూపర్ స్టార్స్ ఉంటే వాళ్ళు టాప్ 5 సెట్ చేస్తారు లేదంటే టాప్ 3 మనం పట్టుకొని నడవచ్చు. సో ఇప్పుడు ఈ మ్యాచ్లో మనం టాప్ 3 పట్టుకొని నడుస్తాము. సో టాప్ 3లో ఉన్నారు మన బెక్కీ లించ్, బియాంక అండ్ లీ మోర్గన్. సో దీని అర్థం ఏంటంటే అంత మంచిగా ఉంటే మన బెక్కీ లించ్ గెలుస్తారు లేదంటే మన బియాంక లేదంటే లీ మోర్గన్ కానీ ఎక్కువ ఛాన్సెస్ అయితే మన బెక్కీ లించ్వే కనిపిస్తుంది అనమాట. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన ట్యాగ్ టీమ్ మ్యాచ్ అంటే మన ఫిన్ బ్యాలర్ డేమియన్ బ్రిస్ట్ వర్సెస్ మన పీట్ డన్ అండ్ టైలర్ బేట్ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికితే ఫర్ అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. అండ్ ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బాస్, ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన డేమియన్ బ్రిస్ట్ అండ్ ఫిన్ బ్యాలర్కి. ఎస్ గైస్, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం అయితే మన ఫిన్ బ్యాలర్ అండ్ డేమియన్ బ్రిస్ట్ గెలుస్తారంట. సో ఇప్పుడు మీ ప్రకారం ఎవరు గెలుస్తారో మీకేమనిపిస్తుందో మీ ప్రిడిక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు ఇంకొక మ్యాచ్ బి అఫీషియల్లీ కన్ఫామ్ అయిపోయింది. ఎస్ గైస్, అంటే మన కాబుకి వారియర్స్ వర్సెస్ మన క్యాండిస్ లెరే అండ్ ఇండియా హార్ట్ఫిల్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ కన్ఫామ్ అయిపోయింది ఫర్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్ ఇప్పుడిప్పుడే కన్ఫామ్ అయింది కాబట్టి ఈ మ్యాచ్ ది బెట్టింగ్ ఓడ్స్ రాలేదు. కానీ మీరు నాకు అడిగితే మాత్రం ఏమేమి చెప్పలేదు, ఈ మ్యాచ్లో మన ఆస్కా అండ్ క్యారీస్ అంటే మన కాబుకి వారియర్స్ ఈ మ్యాచ్లో గెలిచిన
గెలవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే బాస్, ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ఇంకేదో కాదు, అంత మంచిగా ఉంటే మనకి మన మెన్స్ ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. మన డ్రూ మ్యాకింటర్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ బాబీ లాష్లీ వర్సెస్ లోగన్ పాల్ వర్సెస్ ఎలీ నైట్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్యల అండ్ బాస్ మీకు తెలుసు కదా, అంటే ఈ మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టార్కి మన సెత్ రాలిన్స్తో ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది ఫర్ మన వరల్డ్ హెవీవేట్ ఛాంపియన్షిప్ ఎట్ రెసల్మేనియా. సో ఈ మ్యాచ్ నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటే చాలా మజా వస్తుంది ఈ మ్యాచ్లో. అండ్ బాస్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో బెట్టింగ్ అవుట్స్ లిస్టులో నెంబర్ వన్ ప్లేస్లో ఇంకెవరు కాదు, మన డ్రూ మ్యాకింటైర్ ఉన్నారు. ఎస్ గాయస్, అంటే బెట్టింగ్ అవుట్స్ ప్రకారం అయితే డ్రూ మ్యాకింటైర్ గెలుస్తారంట. సెకండ్ ప్లేస్లో మన ది వైపర్ ర్యాండీ ఆర్టన్ అండ్ థర్డ్ ప్లేస్లో మన ఎల్ఏ నైట్. ఓకే, సో నేను మళ్ళీ చెప్తాను చీటింగ్తో ఎలాంటి సంబంధం ఉండదు మన బెట్టింగ్ అవుట్స్కి. అండ్ ఎక్కువ సూపర్ స్టార్స్ ఉన్న, అంటే ఎక్కువ సూపర్ స్టార్స్ ఉన్న మ్యాచెస్లో టాప్ త్రీ మనం పట్టుకోవచ్చు. సో ఇప్పుడు బెట్టింగ్ అవుట్స్ ప్రకారం ఈ మ్యాచ్లో అంత మంచిగా ఉంటే డ్రూ మ్యాకింటైర్ గెలుస్తారంట, లేదంటే ర్యాండీ ఆర్టన్ అంట, లేదంటే మన ఎల్ఏ నైట్ అంట. సో ఇప్పుడు మీ ప్రకారము ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో, మీకేమనిపిస్తుందో, మీ ప్రిడిక్షన్ ఏందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కానీ ఎక్కువ ఛాన్సెస్ అయితే మన డ్రూ మ్యాకింటైర్ అండ్ మన ర్యాండీ ఆర్టన్వే కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన రియా రిప్లీ వర్సెస్ మన నా జాస్ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ చాలా అంటే చాలా కిరాక్ అంటే కిరాక్ మ్యాచ్ ఉంటే మేబీ ఈ మ్యాచ్ మనకి మెయిన్ ఈవెంట్లో చూడడానికి కూడా దొరకొచ్చు అనమాట. మేబీ మ్యాచ్ స్టార్టింగ్ అంటే మన ఎలిమినేషన్ చేంబర్ స్టార్టింగ్ లేదా మెయిన్ ఈవెంట్లో జరగ జరగచ్చు మేము చెప్పలేము, ఎందుకంటే రియా రిప్లీ హోమ్ కంట్రీలో అంటే మన నాజాస్ అక్కడికి పుట్టి పెరిగిందంట, అంటే అక్కడ పుట్టిందంట. బట్ చాలా హై అంటే ఎక్కువ హైప్ అయితే మన రియా రిప్లీ కొంచెం, చాలామంది రియా రిప్లీ మామీ మామీ అంటున్నారు, అంటే రియా రిప్లీ చాలా మంచి సపోర్ట్ ఉంది. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ అంటే మన రియా రిప్లీ ఎంటర్ అయినప్పుడు చూడండి కంపల్సరీ ఫ్యాన్స్ మామీ మామీ అని చాలా జబర్దస్త్ చేస్తారు. అండ్ ఈ మ్యాచ్ చాలా సాలిడ్గా ఉంటుంది. నా జాస్ ఈ మధ్యలో చాలా అంటే చాలా కిరాక కనిపిస్తుంది బాస్, అంటే నా జాస్ ఓడిపోయడం అంటే మజా కాదు. బట్ అయినా ఈ మ్యాచ్లో బెట్టింగ్ అవుట్స్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే బెట్టింగ్ అవుట్స్ ప్రకారం ఈ మ్యాచ్లో గెలిచేది ఇంకెవరు కాదు మన రియా రిప్లీ అంట. ఎస్ గాయస్, మామీ ఈ మ్యాచ్లో గెలుస్తుందంట అండ్ నా జాస్ ఈ మ్యాచ్లో ఓడిపోతుందంట, ఎందుకంటే బెట్టింగ్ అవుట్స్ చాలా దబ్బాయించి సపోర్ట్ చేస్తున్నాయి మన రియా రిప్లీకి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక జబర్దస్త్ షో గురించి, మన గ్రేసన్ వాల్డర్ ఎఫెక్ట్ షో గురించి. సో మేమేం చెప్పలేము, ఇది మెయిన్ ఈవెంట్ జరిగిన జరగచ్చు అనే మాట, దీంట్లో ఏమైనా పెద్ద సర్ప్రైజ్ ఉంటే లేదంటే మధ్యలో ఎక్కడైనా సెట్ చేస్తారు ఈ సెగ్మెంట్కి. సో చూడండి ఇప్పుడు మన గ్రేసన్ వాల్డర్ ఎఫెక్ట్ షో గురించి మాట్లాడితే మేము ఎందుకు తెలుసు, ఈ షోలో హ్యాజ్ ఎ గెస్ట్ వస్తున్నారు మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ అండ్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. అండ్ మన గ్రేసన్ వాల్డర్ ఆల్రెడీ చాలా అంటే చాలా మంట పెట్టేస్తున్నారు ఇలా మధ్యాహ్నం. ఆల్రెడీ ఈ రోజు నేను మధ్యాహ్నం ఒక వీడియో అప్లోడ్ చేశాను 4 o'clock. సో మీరు ఆ వీడియో చూడండి, ఆ వీడియో చూస్తే మీకు తెలిసిపోతాయి అనమాట ఈ వీడియో మన సెకండ్ వీడియో. ఓకే, సో ఈరోజు మధ్యాహ్నం ఒక వీడియో వచ్చింది, ఆ వీడియోలో నేను కొంచెం క్లారిటీ ఇచ్చినాను. మన గ్రేసన్ వాల్డర్ చాలా జబర్దస్త్గా ఇలా మధ్యలో కొంచెం మంట పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అండ్ బాస్ ఈ సెగ్మెంట్లో మన గ్రేసన్ వాల్డర్ కంపల్సరీ ఇలా మధ్యలో కొంచెం మంట పెడతారు, లైక్ అంటే మీకు అసలు పడకపోతుండే కదా, మీ ఇద్దరు మధ్యలో చాలా అంటే చాలా అంటే చాలా పగ ఉండే కదా, ఏమైందని ఇవన్నీ అడుగుతారని మాట గ్రేసన్ వాల్డర్. అండ్ బాస్ ఇల్ కంపల్సరీ కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ రోమన్ రెయిన్స్ అండ్ ద రాక్ గురించి కంపల్సరీ ఏదో బ్యాడ్గా మాట్లాడతారు అండ్ ద రాక్ ఒక ప్రామిస్ చేసినారు. అండ్ అదేంటంటే వీళ్ళు ఒకవేళ ఏమైనా బ్యాడ్గా మాట్లాడితే ద రాక్ వస్తారని చెప్పినారు. సో ద రాక్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో రోమన్ రెయిన్స్ ఛాన్సెస్ ఉన్నాయనే మాట, కానీ మేమేం చెప్పలేము ద రాక్తో పాటు మన సోలో సికో వచ్చిన రావచ్చు, పాల్ హేమన్ వచ్చిన రావచ్చు, అండ్ అంత మంచిగా ఉంటే రోమన్ రెయిన్స్ వచ్చిన రావచ్చు, కానీ రాక్ ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో రాక్తో పాటు మన సోలో సికో కనిపించాను అనమాట. అండ్ మనకి కంపల్సరీ ఇలా మధ్య చిన్న బ్రాల్ చూడడానికి దొరుకుతుంది. సో ఇప్పుడు ఈ బ్రాల్ జరగాలంటే మన సెత్ రాలిన్స్ మెడికలీ క్లియర్ ఉండాలి. సో సెత్ రాలిన్స్ మెడికలీ క్లియర్ ఉంటేనే సెత్ రాలిన్స్ ఈ బ్రాల్లో ఇన్వాల్వ్ అయిపోతారు. సో ఒకవేళ రేపటి వరకు అంటే ఇప్పుడు ఒకవేళ ప్రెసిడెంట్ ఇప్పుడు మన సెత్ రాలిన్స్ మెడికలీ క్లియర్ అయి ఉంటే మాత్రం చాలా జబర్దస్త్ బ్రాల్ మనకి రేపు చూడడానికి దొరుకుతుంది, లేదంటే చాలా మంచి సెగ్మెంట్ ఉంటుంది. అంటే ద రాక్ అంటే ద రాక్ ముందు తెలుసు కదా మీకు, ద రాక్ మైక్లో మాట్లాడితే మాత్రం రాక్ ముందు ఎవరు మాట్లాడలేరు, ఆ టైప్లో మాట్లాడతారు మన ద రాక్. అండ్ నిన్న నేను మీ అందరికీ మన బులీరే ఒక మాట చెప్పినా చెప్పిన బట్ నిన్న నా వీడియోలో కవర్ చేయడం మర్చిపోయినాను. సో బులీరేవి అదే చెప్పినారు. ఏమని చెప్పినారు అంటే చూడండి, కోడీ రోజ్ చాలా బాగా మాట్లాడతాడు మైక్లో, కానీ ఎంతైనా సరే రాక్ ముందు ఎవరు మాట్లాడలేరు. ద రాక్ చాలా చాలా జబర సూపర్ స్టార్ అనమాట. ద రాక్ ముందు అంటే మైక్ స్కిల్స్ రాక్వి చాలా చాలా కిరాక్గా ఉంటాయి. సో ద రాక్ అండ్ కోడీ రోజ్ మధ్య సెగ్మెంట్ జరిగినప్పుడు మాత్రం మామూలుగా ఉండదు అని మన బులీరేవి చెప్పినారనమాట. అండ్ చాలామంది తెలుసు ద రాక్ ముందు మైక్లో మాట్లాడాలంటే చాలా తక్కువ
తక్కువ సూపర్ స్టారే మాట్లాడవచ్చు, లైక్ మన జాన్ సీనా అంటే ఇంతకుముందు సీఎం పంక్ ఇచ్చి పడేసినారు. సో చాలా అంటే కొడి రోజుకి రాదని చెప్తారు, కొడి రోజు బాగానే మాట్లాడతారు, బట్ ద రాక్ ఎంత ఇప్పుడు ఒక హీల్ క్యారెక్టర్లో బి ఉన్నారు. సో ఇప్పుడు చాలా కిరాక్ ఉంటాయి అనమాట. సో ఒకవేళ ఓన్లీ సెగ్మెంట్ జరిగినా మామూలుగా ఉండదు, చాలా కిరాక్ ఉంటుంది. కానీ రూమర్స్ ఏమంటారు అంటే ద రాక్ మేబీ అటాక్ చేసిన అటాక్ చేయొచ్చు, అంటే వీళ్ళు ద రాక్ పైన అటాక్ చేసిన అటాక్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. ఒకవేళ ద రాక్ వస్తే ఓకే, సో చూద్దాం ద రాక్ వస్తే ఇలా మధ్యలో ఏమైనా బ్రోల్ జరిగితే మంచిదే, మనకి ఏమైనా మసాలా చూడకపోతే ఇంకా మంచిదే. అండ్ ఏది ఉన్నా ఏది లేకున్నా రేపు మనకి 3:30కి తెలిసిపోతాయండి. 3:30 నుంచి మన ఎలిమినేషన్ చేంబర్ మెయిన్ షో స్టార్ట్ అయిపోతుంది. రేపు 2:30కి ఏమో కిక్ ఆఫ్, అండ్ 3:30 నుంచి మన మెయిన్ షో స్టార్ట్ అయిపోతుంది. అండ్ 3:30 నుంచి మేబీ 6:30 7:30 లోపు మన ఎలిమినేషన్ చేంబర్ అయిపోతుంది. అండ్ నేను రేపు ఏదో ఒకటి చేసి రేపు 9 లోపు నేను హైలైట్స్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ రేపు మార్నింగ్ స్మాక్ డౌన్ వస్తుంది, ఆ స్మాక్ డౌన్ వీడియో కోసం మనం వెయిట్ చేయండి. మీరు కంపల్సరీ వెయిట్ చేయండి రేపటి మన స్మాక్ డౌన్ వీడియో కోసం. అండ్ ఈ రోజు నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను మధ్యాహ్నం 4:00కి. సో ఆ వీడియో మీరు చూడండి, ఎంజాయ్ చేయండి ఓకే. సో ఈ వీడియో మీకు కొంచెం నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్ ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్, బై.